హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను టమాటా పచ్చడి. టమాటా పచ్చడి చాలా రకాలుగా చేయొచ్చు. సో అందులో ఇది ఒక స్టైల్ అన్నమాట. ఉత్తి ప్లెయిన్ టమాటాలు కాకుండా నేను ఇక్కడ స్పెషల్గా దీంట్లో యాడ్ చేస్తున్నాను పల్లి, కొబ్బరి అన్నమాట. దానికి కావాల్సిన మిర్చి తీసుకున్నాను. ఇక్కడ కొన్ని మంటకు సరిపోను కొన్ని మిర్చి తీసుకున్నాను. 4 టమాటా కట్ చేశాను. తర్వాత ఒక గుప్పుడు పల్లి తీసుకున్నాను. 1/2 కొబ్బరి చిప్ప వేశాను అన్నమాట నేను ఇక్కడ. ఇది మనకి 4 మెంబర్స్కి అయితే కనుక ఈజీగా 3 డేస్ వస్తుంది మనం తినే వాడేదాన్ని బట్టి. సో ఎప్పుడైనా కిటీ పార్టీస్లో ఎవరైనా ఫ్రెండ్స్ని భోజనాన్ని పిలిచినా, లేకపోతే ఏదైనా చిన్న చిన్న సందర్భాలు ఉన్నప్పుడు చట్నీ చేయాలన్నా, ఇదైతే ఎక్కువ గ్రేవీతో వస్తుంది కాబట్టి ఇలాంటి చట్నీలు అయితే ఆగుతాయన్నమాట. ఇక్కడ నేను యూజ్ చేశాను 1.5 గరిట కోకోనట్ ఆయిల్. అన్నీ అందులో వేసేసాను అన్నమాట. ఒక్క కొబ్బరి ముక్కలు మాత్రం పక్క కట్టి పెట్టాను, అది వేపే అవసరం ఉండదు. సో ఇప్పుడు ముక్కలన్నింటినీ కూడా అందులో వేసేసి మూత పెట్టేసుకుంటున్నాము. ఎప్పుడైనా సరే సిమ్లోనే పెట్టుకోండి, దానివల్ల ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు మనకి. అలాగే ఎవ్రీ 7 మినిట్స్కి ఒకసారి తిప్పండి. 2 టైమ్స్ తిప్పేస్తే కనుక ఆల్మోస్ట్ మన టమాటాలో వాటర్ అంతా కూడా అయిపోతుంది. కాబట్టి సిమ్లోనే పెట్టుకోవటం ఉంటే కూడా తొందరగా అన్ని ముక్కలు కూడా మగ్గిపోతాయి అన్నమాట, అది కర్రీ అయినా చట్నీ అయినా ఏదైనా. ఇది నా 2nd టైం నేను 7 మినిట్స్కి మళ్ళీ తిప్పుతున్నాను. ఆల్మోస్ట్ వాటర్ అన్నీ కూడా అయిపోయి టమాటాలన్నీ కూడా మగ్గిపోయినాయి అన్నమాట. ఇప్పుడు మనం దీని అన్నింటినీ కూడా చల్లారిన తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొబ్బరి ముక్కలు అన్నింటినీ కూడా మిక్సీలో వేసి ఒక గ్రైండ్ అయితే చేసి పెట్టాను. అందులో చట్నీకి సరిపోను చింతపండు, అలాగే కొంచెం గల్లుప్పు అంటాం కదా, అది నేను వాడతాను హెల్త్ కోసం అన్నమాట. అండ్ టేస్టీ కూడా. సాల్ట్ నేను చాలా తక్కువగా యూజ్ చేస్తాను. తర్వాత చల్లారిపోయినటువంటి ఈ ముక్కలు అన్నిటినీ కూడా వేసేసి ఒకసారి మనం గ్రైండ్ చేసి పెట్టేయాలి. కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ కొబ్బరి పట్టేస్తుంది అంటే కనుక, లేదంటే తిరుగుతుంది టమాటా పల్చదనే ఉంది అనుకుంటే కనుక సరిపోతుంది. ఇక్కడ నేను యూజ్ చేశాను 1.5 స్పూన్ నెయ్యి. నెయ్యితో నేను తాలింపు పెడతాను ఫ్రెండ్స్, ఎందుకంటే చట్నీలో మన పిల్లలు కొంతమంది తింటారు కొంతమంది తినరు కాబట్టి నేను నెయ్యి యూజ్ చేశాను ఇక్కడ. దానిలో సేమ్ మన పోపు దినుసులన్నీ వేసేసి మనం తాలింపు పెట్టుకోవడమే. ఇది కనుక మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి, టేస్టీగా లేదు అని మాత్రం మీకు ఎవ్వరూ చెప్పరు. సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉండే పచ్చడి ఇది, నాది గ్యారంటీ. అండ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. అలాగే వీడియో బాగుంది అనుకుంటే కనుక నాకు ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. సో మన చట్నీ అయితే మొత్తానికి రెడీ అయిపోయింది. దాన్ని టోటల్గా ఓవరాల్ లుక్ అయితే ఎలా ఉందన్నమాట. సో నాకు తిని మీరు చేసుకుని మీరు తిని నాకు కింద కామెంట్స్లో చెప్పాలి చట్నీ ఎలా వచ్చింది అని. మరో వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్.